విశాఖపట్నం చెట్టు వెళ్ళారు. సో అక్కడ నుంచి ఒక 2 ఇయర్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నాకు ఒక 4 నెలలు క్రిమినల్ కొట్టేశారు. ఒక 4 మంత్స్ అక్కడ నాకు విశాఖపట్నం ఎక్స్పీరియన్స్ కూడా అండి. రాజమండ్రి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఆఫీసర్గా. చాలా సంతోషపడే విషయం ఏంటంటే టీసీహెచ్ సూర్యారావు గారిని హైకోర్టులో జిల్లా మన ఈస్ట్ గోదావరిలో జిల్లా జడ్జి ఉండేవాడు. తర్వాత ఆయన హైకోర్టు జడ్జి అయ్యారు. తర్వాత ఈ మధ్య మీ శ్రీకాకుళం వాస్తవ్యులే. ఎవరంటే టీసీహెచ్ సూర్యారావు గారిని హైకోర్టు జడ్జి చేసి మొన్న చెప్పారు. ఓకే. పార్వతీపురం అనుకుంటా. యాక్చువల్గా రాజమండ్రిలో కాన్ఫరెన్స్ జరుగుతుంటే మాకు పోర్ట్ఫోలియో జడ్జి గారు వస్తారు. 6 నెలలకు 3 నెలకు మీటింగ్ పెట్టి అసైన్ చేస్తారు వర్క్. నేను సుభాష్ రెడ్డి గారు ఇప్పుడు లోకాయుక్త చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ చీఫ్ జస్టిస్ చేశారు. పెద్ద ఆయన మాకు పోర్ట్ఫోలియో జడ్జి వచ్చి పెట్టినప్పుడు ఫస్ట్ జిల్లా జడ్జి గారు ఏంటంటే అప్రైజ్ చేస్తారు. ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఈ కోర్టులో ఇంత పెండెన్సీ ఉంది, ఈ కోర్టులో ఈ జడ్జి గారు ఉన్నారు, ఈయనైతే చేస్తారు ఇట్లా చెప్తారు ముందు ఆయనకి. అంత చేసిన తర్వాత అప్పుడు వర్క్ అసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో సూర్యారావు గారు చాలా ఆయనకి లర్నుడే కాకుండా మనిషి ఏంటంటే చాలా రిజర్వ్. ఇప్పుడు చెప్తూ నాది ఇక్కడ పీడిఎం నేను రాజమండ్రి కదా, అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్లో వర్క్ వచ్చినప్పుడు అక్కడ స్టార్ట్ చేసి కోవాడు అన్నారు. సార్ ఇది ఆనందరావు వర్కింగ్ యాజ్ పీడిఎం రాజమండ్రి, ఈజ్ అన్ అసెట్ టు ది జ్యుడిషియరీ అని ఒక మాట వాడారు పెద్ద ఆయనతో. అది నాకొకటి వాడేటంటే ఆ మాట తారక రామ్ గారిని రామచంద్రాపురంలో సీనియర్ సివిల్ జడ్జి ఉన్నారు, వారు కూడా విజయనగరం పార్వతీపురం గారు, వారికి కూడా ఇదే మాట ఉన్నారు. ఈజ్ సీనియర్ సివిల్ జడ్జి మిస్టర్ తారక రామ్ సార్ ఈజ్ అనదర్ అసెట్ ది జ్యుడిషియరీ అని మాట. ఓకే. ఇట్ వాజ్ ది కలర్. తర్వాత సరే అది అయిపోయింది. విశాఖపట్నం వచ్చిన తర్వాత మాకు లక్ష్మణరెడ్డి గారిని జిల్లా జడ్జి ఫర్ ఆల్ ది 3 ఇయర్స్ వెరీ లాంగ్ ఉన్నారు. ఆయన హైకోర్టు జడ్జి అయ్యారు, ఆయన కూడా క్యాట్ మెంబర్గా చేసినారు. వారు కూడా ఒక మహారాష్ట్ర జడ్జి గారు పోర్ట్ఫోలియో ఉండగా ఇదే ఇట్లే అసెస్మెంట్ వర్క్ అసెస్మెంట్ జరిగింది. ఎరడు ఒక్కొక్కరు 30 నిమిషాలు జిల్లా జడ్జిని సీనియర్ సివిల్ జడ్జిని లేకుండా పొద్దున ఉదయం 10 గంటలకు మీటింగు, మధ్యాహ్నం ఒక 1 అవర్ లంచ్, సాయంత్రం 7 దాకా నడిచింది. చాలా డీటెయిల్గా చాలా డెప్త్ ఉన్న మనిషి చాలా డీటెయిల్గా చేస్తుండే అందరినీ 30 నిమిషాలు 1/4 గంట జిల్లా జడ్జిని కూడా వదలకుండా చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు మై టర్న్ మా పీడిఎం గారు అయిపోయి నాకు ఫస్ట్ స్టేడియం కదా, ఫస్ట్ స్టేడియం లేదు నా టర్న్ రాగానే నిలబడి మాకు పాయింట్స్ ఇచ్చారు. ఎంత పెండెన్సీ ఉంది ఈ 6 మంత్స్ పీరియడ్, 6 మంత్ పీరియడ్ స్టార్టింగ్లో పెండెన్స్ ఎంత, ఇంకొక నెల ఉంది 6 మంత్స్కి, ఈ 5 నెలలు నువ్వు ఎంత డిస్పోజ్ చేసావు, ఇంకెంత ఉంది, 100 ఐడెంటిఫైడ్ కేసు చేయాలనేది ఇప్పటికీ ఉంటుంది, అప్పుడు ఉండేది. అంటే ఓల్డెస్ట్ మన దగ్గర ఉన్న పెండెన్స్ మొత్తం ఫస్ట్ 100 తీసుకొని అవి డిస్పోజ్ చేయాలి. ఆ 100 ఐడెంటిఫైడ్లో నువ్వు ఎన్ని చేసావు అనేది పాయింట్స్. ఇది మీద దీని మీద చర్చ. నేను అప్పటికి ఫార్చునేట్ లేదంటే చెప్తూ కదా, బార్ చాలా కోఆపరేషన్ ఉన్నారు, చాలా కోఆపరేటివ్, కొంచెం టఫ్ ఉండేది పైన, బట్ వాళ్ళు కొంత ఒక 1-2 మంత్స్ తర్వాత వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు, బాగా డిస్పోజల్ ఇస్తుండేవాళ్ళు. లక్ష్మణరెడ్డి గారు బాగా లైక్ చేశారు నన్ను. విజేందర్ రెడ్డి గారని పీడిఎం గారు ఉండేప్పుడు వారు కేదారాచార్య గారిని ఒక సబ్జెక్ట్ చేయడం వారిని ఇట్లా లోకల్ బాగా లైక్ చేస్తుండే. అందరు కేదారాచార్య గారిని కూడా అడిగారు, మా పీడిఎం గారిని అడిగారు. నా టర్న్ రాగానే నేను ఇట్లా లేచి నిల్చొని మై లార్డ్ అని మొదలు పెట్టి ఆనంద్ సిడౌన్ అన్నాడు లక్ష్మణరెడ్డి. ఇంతే లేచి ఆనంద్ సిడౌన్ అన్నాడు, సిడౌన్ అంటే కూర్చోండి. ఆయన పోర్ట్ఫోలియో చేసి ఇట్లా తలా వచ్చి ఒక 2 నిమిషాలతో మాట్లాడినాక పోర్ట్ఫోలియో చేసి ఇట్లా కొద్దిగా నవ్వు ముఖంతో ఇట్లా చూసి ఓకే అని లక్ష్మణరెడ్డి గారు మళ్ళీ అంటే లేచి వెళ్ళాక, సో యూ హ్యావ్ డిస్పోజ్డ్ ఆఫ్ 96 ఐడెంటిఫైడ్ కేసెస్ అవుట్ ఆఫ్ 100 అన్నాడు. ఇంకా 4 ఎందుకు ఉంచావు అన్నాడు. నాకు చెప్పు ఆ 4 ఎప్పుడు చేస్తావు చేస్తావు అంటే, సార్ 2 ఖచ్చితంగా చేసేస్తాను ఈ నెలలో, ఇంకొక 2 ఎందుకు డౌట్ నీకు అన్నాడు. అంటే సార్ అందులో మాకు ఒక ఎంఎస్ శాస్త్రి గారిని ఒక పెద్ద ఆయన ఉంటాడు, వీడు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు దాదాపు 90లో ఉన్నాడు, కొద్దిగా ఫెరోషియస్ ఆ శాస్త్రి గారు అపేర్ అవుతున్నారు సార్ దానిలో, మరి అంత ఈజీ కాదు అది తీసుకోవాలన్నాడు. అందుకోసం అది ఇప్పుడు 4 చేస్తాను సార్, 2 ఇంక ఒక్కటే మాట కీప్ ఇట్ అప్ చేయడం తెలుసు. నిజంగా ఫెదర్ ఇన్ క్యాప్ అనమాట. జ్యుడిషియల్ ఆఫీసర్ మాకు ఇప్పుడు పోలీసులాగా పత్రాలు పత్రాలు సర్టిఫికెట్లు మెడల్ ఇంక్రిమెంట్లు ఉండవు, ఏదైనా ఒక అప్రిసియేషన్ ఉంటుంది అంతే. అది కూడా
ఎక్కువ ఇవ్వరు, ఎప్పుడన్నా ఇస్తే సంతోషం. తర్వాత మధ్యాహ్నం లంచ్కి లేచినాం, లేచినప్పుడు నన్ను షాంబర్లో పిలిపించాను. బాపట్ గారు ఇంకేదో జడ్జి ఉన్నాయని లోపలికి పిలిపించి, యువర్ దిస్ ఈజ్ ఏజ్ ఈజ్ స్పీకింగ్ వెరీ గుడ్ అబౌట్ యూ జెంటిల్మ్యాన్, ఓకే ఐ సీన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ ఎక్సలెంట్, వై డోంట్ యూ టెల్ ది కాన్ఫరెన్స్ ది ఆల్ ది ఆఫీసర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ది కాన్ఫరెన్స్, వాట్ ఆర్ ది ట్యాక్ట్ యువర్ ఫాలోయింగ్, వాట్ ఈస్ ది ట్యాక్ట్ అండ్ హౌ యు ఆర్ గెటింగ్ సో మచ్ డిస్పోజల్ ఫ్రమ్ ది అడ్వకేట్స్, వై ది అదర్ ఆఫీసర్స్ కొలీగ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ గెటింగ్, వై డోంట్ యూ టెల్ దెమ్ దట్ వాట్ ఈస్ ది ప్రొసీజర్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ ది వర్క్, యూ ప్లీజ్ అడ్రస్, ఐ విల్ పర్మిట్ యువర్ వర్క్. అంటే వద్దు సార్, ఏమో లక్ష్మారెడ్డి గారు కూడా ఉన్నారు సార్, అందులో జిల్లా జడ్జి ఉన్నారు కాన్ఫరెన్స్లో, నాకన్నా పెద్ద సీనియర్లు స్టాంగర్స్, నాకన్నా సీనియర్స్ జడ్జి మాకన్నా, నేను అట్టడుగులో ఉన్న మ్యాజిస్ట్రేట్ క్యాడర్ ఆఫీసర్, నేను ఇవాళ ఏదో డిస్పోజ్ చేసినానని వచ్చి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడితే ఇగో ఒకటి బాగుండదు సార్, వాళ్ళ ఇగో అట్టవుది, తర్వాత మీరు ఇవాళ రేపటి నుంచి పొద్దున్న నుంచి నేను వాళ్ళతోనే పనిచేయాలి, రేపు అందరూ నా బాస్ ఉన్నారంట, నాకు ఫ్యూచర్లో కూడా మంచిది కాదు సార్, ఇంకో విధంగా మంచిది కాదు సార్, ఎందుకంటే మా జిల్లా జడ్జి గారికి అన్నీ తెలుసు, నేను ఎట్లా చేస్తాను ఏం చేస్తాను సార్ తెలుసు సార్ సార్ ఏదో ఉంటాయి అంటే నవ్వి. నెక్స్ట్ అక్కడ నుంచి కిందలకోట పంపించారండి, అది కూడా అదే చెప్తాను, అక్కడ సివిల్ కోర్ట్ నుంచి యాక్చువల్గా మూడేళ్ళు అక్కడ కంప్లీట్ చేయాలి, బట్ నన్ను అది కూడా నాకు ఒక చాలా గ్రేట్ అనమాట, ఆల్ ఆఫ్ సడన్ ఒక ఫైన్ మార్నింగ్ సండే నాడు నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు చేతికి, అటెండర్ వచ్చి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చాడు, చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు, 4 నెలలు 5 నెలలు ఉంది, కంటిన్యూ కావాలి, అన్లెస్ కంప్లైంట్స్ ఉంటే తప్ప ట్రాన్స్ఫర్ ఉండదు, ఇవన్నీ బాగానే ఉంది జిల్లా జడ్జి గారు ఇంత లైక్ చేస్తే మొన్న ఎట్లయింది ఇదేంది, ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్ అంటే ఎంబడ తీసుకొని పక్కన సీనియర్ సీనియర్కి అరే సారి మా ప్రిన్సిపల్ విజేందర్ రెడ్డి గారిని మాట్లాడితే సరే సార్ గారు పోదాం పదా ఎందుకు అంత బాధపడతావు అంటే ముగ్గురం కలిసి జిల్లా జడ్జి గారి ఇంటికి పోయాం, జిల్లా లక్ష్మారెడ్డి గారు పోతే అప్పుడు కొద్దిగా జిల్లా జడ్జి అంటే బాగా అంతరం ఎక్కువ ఉండేది, బాగా గౌరవం భయం ఉంది, పోయిన వాడితే అంటే రమ్మన్నాడు ఎంబడ పోయి నేను ఇట్లా ముఖం బాగా వాడిపోయింది ఏం అలా ఉన్నావు అన్నాడు, అంటే పక్కన మా సార్ కానీ ఏదో సార్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది కంప్లైంట్ ఆ మరి ఎందుకు ట్రాన్స్ఫర్ అయితే అర్థాంతరం కానీ చాలా బాధపడుతున్నారు సార్ అందుకే వచ్చావని, ఎందుకు బాధపడవు నేనే ట్రాన్స్ఫర్ చేయించాను నేను అన్నాను, కొద్దిగా అనుక సార్ తప్పు చేశాను సార్ అన్నాను, తప్పు కాదు నువ్వేం తప్పు చేయాలి, చిన్న ప్రాబ్లం వచ్చింది అక్కడ ఉన్న పేర్లు వద్దులేండి, ఒక ఆఫీసర్ మీద కంప్లైంట్ వచ్చింది మీ కొలీగ్ ఆఫీసర్ మీద, సో ఆయనని మాడుగులో పంపించాము, జీ మాడు మాడుగులో పంపించాము, ఆ ప్లేస్లోకి ఇంకో ప్లేస్లో ఇంకోని షిఫ్ట్ చేశాము, ఇంకోని షిఫ్ట్ చేశాము, ఈ కొన్ని ఎస్ కోటలో ఉన్నటువంటి చిరంజీవి అనే ఆయనను నీ ప్లేస్కి తీసుకొచ్చాను, నిన్ను సెకండ్ ఏమేమి కోట అంటే ఇది ఇక్కడ మన టౌన్ కంట్రోల్ని కింద అనుకుంటాను, అక్కడ రమేష్ బాబు గారు అని నా కొలీగ్, ఒకప్పుడు వెంకటేశ్వరరావు గారి ఆఫీస్లో నా తోటి జూనియర్ కూడా ఆయన, అంటే కొంచెం కాలు ఏదో యాక్సిడెంట్ అయ్యి కొంత వర్క్ డల్ అయిపోయాడు, అందుకోసం నిన్ను అక్కడ చాలా డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేయాలని చెప్పి నిన్ను నేనే చంద్రరావు గారు రిజిస్ట్రార్కి చెప్పి నేను నిన్ను ఈ కోర్టుకు పర్టికులర్గా సజెస్ట్ చేసి నీ కోర్టుకు ఇట్లా మార్పు నేనే చెప్పి వేయించాను, డోంట్ వరీ నీకు ఇది మంచి నీకు ఒక ఇది అని చెప్పాను, అంటే కారణం కూడా ఉంది నేను చెప్పాను కదా నేను జాయిన్ అయినాడు 1500 సూట్లు 800 700 స్మాల్ క్లాస్ కేసు ఉన్నాయి, నేను ఆ 2 ఇయర్స్ 8 మంత్స్లో కింది నుంచి నరకొచ్చాను, కొత్త చేసుకొని ఈజీ కొత్త చేయడం అట్లా కాకుండా ఓల్డ్ మొత్తం తీసుకొచ్చి మీరు నంబరు నేను అక్కడ 2 ఇయర్స్ 8 మంత్స్లో నన్ను క్రిమినల్ కోర్టు ట్రాన్స్ఫర్ చేసేటానికి 350 పెండింగ్స్, 1500 నుంచి ఆల్మోస్ట్ 350 అంటే కరెక్ట్ ఫిగర్ కాదు 10 అటు 8, తర్వాత స్మాల్ క్లాజ్ అయితే 700 800 నుంచి 50 60 తెచ్చాను, మా సార్ అదే అన్నాడు లక్ష్మణ్ నీకు ఏం పన్నది అక్కడ మొత్తం నేను తీసుకొచ్చి కొన్ని కొట్టేసావు ఇంకా నీకేం పన్నది అక్కడ అందుకే నేను తీసి అక్కడ వేసాను, ఆడ 2000 వర్క్ ఉంది అక్కడ సార్ 4 నెలలుగా సార్ ట్రాన్స్ఫర్ అయిపోతాను, 4 నెలలైనా దాన్ని నువ్వు అక్కడ ఉంటే కొంత డిసిప్లిన్ ఉంటుంది కొంత వర్క్ చేస్తావు, అక్కడ 4 నెలలు చేశాను, ఇప్పుడు సబ్బం హరి గారిని మేయర్ గారు ఉన్నాయి, మేయర్ మీద ఆర్పి మీనాపూర్ కమిషనర్, మేయర్ గారు నేను 38 మందో 28 మంది కార్పొరేటర్ల మీద కేసు రిజిస్టర్ అయింది అప్పటికి 4 3 ఏళ్ళ కింద
ఆర్బీఐ మీనా కమిషనర్ అన్నమాట. ఉన్నప్పుడు మేయర్ సబ్బుమల్ గారి మీద అప్పటికి ఇంకా ఆయన ఇది ఆయన మీద కేసు రిజిస్టర్ వాళ్ళు మొత్తం కార్పొరేటర్ల మీద కేసు. ఆ కేసు ఓల్డెస్ట్ అయిపోయింది. ఏ కేసు సార్ అండి? అది ఓటింగ్ ఏదైతే కార్పొరేటర్లు ఓట్లు అది వేసుకుంటారు దానిలో కొంత తప్పిదాలు పాల్పడ్డారని చెప్పి అది ఏదో క్రిమినల్ కేసు పెడితే అది ఏమైంది ఓల్డ్. ఆ సెకండ్ ఏమో నేను చేసిన కోర్టులో ఓల్డెస్ట్ కేసు. మా మేజిస్ట్రేట్ నాకు ముందున్న వాళ్ళు ఎవరు కూడా కొన్ని కొన్ని పర్సనల్ రీజన్ ముక్కోలేదు. మీరు మొత్తం 30 మంది ఎంతో కార్పొరేటర్లు ఈ ఒకడు వస్తే ఒకడు రాడు ఈ వారండి అంత పెద్దోళ్ళతో వారు ఎందుకు లేనట్టుగా సరే ఈ కేసు కాకపోతే చాలా కేసులని పోతాయి. సో మెనీ రీజన్స్ అలా మూల పడిపోయి నాన్ ఏజ్ కదా కొద్దిగా ఇంకా స్పీడ్ ఉన్నాము ఏజ్ కూడా ఉంది గట్టి పట్టుకునే వాళ్ళని నేను అక్కడ పోతుంది ట్రాన్స్ఫర్ అయినాను అనేవరకే సగం మంది పైన క్రిమినల్ కేర్ ప్రాక్టీస్ చేసే అడిగితే సెట్ అయిపోయాడు. సో పోగానే రొటీన్లో నెలకి ఎప్పుడో వచ్చింది అది చూసేసరికి ఇది ఇంత ఓల్డ్ పెండెన్సీ కేసు ఏంటి వారెంట్ పెండింగ్ ఏంటి కథ ఏంటని బెంచ్ క్లర్క్ ముస్లిం పిల్లవాడు అడిగాను. ఆడదో చెప్పాడు నాకు ఇట్లా సత్యనారాయణ గారిని మున్సిపల్ సభవారి అడ్వకేట్ ఉన్నారు ఇంకో సత్యనారాయణమూర్తి గారిని ఇంకొక ఇప్పుడు క్రిమినల్ లాయర్ అని ఆయన ఇట్లా చాలామంది ఉన్నారు వాళ్ళు కొంతమంది దొరికిన వాళ్ళని పిలిపించాను. జరిగింది ఏందో జరిగిపోయింది నాకు అనవసరం పాతది నేను పోను ఇప్పటి నుంచి నేను ఆయన వెరీ పర్టికులర్ ఓల్డెస్ట్ కేసు హౌ కెన్ ఇట్ బి పెండింగ్ ఇది పెండింగ్ ఉండడానికి లేదు. మీరు ఏ సార్ ట్రయల్ సార్ కష్టం సార్ ఇంతమంది విట్నెస్ ఎంతమంది విట్నెస్ ఉండండి మొదలు పెట్టాను అవుతుంది కాకపోతే కంటిన్యూ చేసేద్దాం అని చెప్పి ఒక 1 నెల రోజులు టైం ఇస్తున్నాను ఒక 15 రోజులు టైం ఇస్తున్నాను వారెంట్ పెండింగ్ ఉండే వారెంట్ పెండింగ్ ఉన్న కార్పొరేటర్లంతా మర్యాదకు వచ్చి పిటిషన్ వేసుకుంటే ఏం మాట్లాడడం రీకాల్ చేస్తాను కాదు కూడదు పాత కథ కంటిన్యూ చేస్తామంటే ఎంబిడబ్ల్యూ సంగతి ఆల్రెడీ 2 సంవత్సరాలు 8 మంత్స్ చూశారు నా పని నేను చేసుకుంటాను అని చెప్పాను. లేదు సార్ చేస్తాను పోలీసు వాళ్ళు పిలిపించాను పిలిపించి చెప్పాను ఇది వాళ్ళకి చెప్పాను రాకపోతే మీరు 24 గంటల టైంలో అంత వార్ బేస్ మీద ఈ పని జరగాలి అరెస్ట్ చేసి పక్కన రావాలి మిగతా సంగతి నేను చూసుకుంటాను చెప్పాను ఓపెన్గా చెప్పాను. ఈ విషయం అడ్వకేట్లు కూడా చెప్పాను పోలీసుని పిలిచి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చా కానీ మీకు మర్యాద వచ్చేయండి రికాల్ చేసుకోండి పోండి కోర్టు కోఆపరేట్ చేయండి కేసు నడిపిస్తాను కేసు రిజల్ట్ ఏమన్నా కానీ నా చేతిలో మీ చేతిలో లేదని చెప్పాను. ఏదో ఒకళ్ళిద్దరు కొద్దిగా చేశారు కొద్దిగా బెదిరించాము వచ్చారేమో లేదు రికాల్ అయిందని కోఆపరేట్ చేశారు ఎవిడెన్స్ అంతా నడిపాం నడిపిన తర్వాత కేసు అంతా అయింది చాలా ప్రాసిక్యూషన్ లోపాలు వచ్చినాయి ఇన్వెస్టిగేషన్ లోపాలు రికార్డింగ్ అన్నారు అవి క్యాసెట్ లేదు వీడియో లేవు అవి లేదు ఆడియో లేదు చాలా లోపాలు వచ్చాయి. తర్వాత మేయర్ గారు లాస్ట్ జడ్జిమెంట్ చెప్పే రోజు కొంత ఇది చేశారు నేను మేయర్ని నేను కోర్టుకు రావాలని ఏదో చిన్న వాళ్ళ అడ్వకేట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు ఏదో పక్క హోటల్ ఏదో ఉండి ఒక పిటిషన్ వేస్తాను 317 జడ్జిమెంట్ చెప్పండి జడ్జిమెంట్ అక్కడలో కన్విక్షన్ అనవసరం ఈ షాల్ బి హియర్ ఖచ్చితంగా రావాలి అందరూ చట్టం ముందు సమానం అంటే సత్యనారాయణ గారు అని వాళ్ళు అడ్వకేట్ వచ్చి సార్ మేయర్ గారు ఏదో ఇబ్బంది అని ఏదో చెప్పాడు. సత్యనారాయణ నేను నోరిప్పితే చాలా ఇబ్బంది అవుతుంది నాకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది నాకు మొత్తం వచ్చేసింది మేయర్ గారు ఎక్కడ ఉన్నారు ఎంత దూరంలో కోర్టుకున్నారు ఏం వింటున్నారు ఎంత ఇన్ఫర్మేషన్ పోతుంది అన్నీ తెలుసాను. నేను ఒక బెంచ్ దిగుతున్నాను ఒక 1 అవర్ టైం ఇస్తాను కరెక్ట్గా 2:30 బెంచ్కి వస్తాను బై దట్ టైం యువర్ మేయర్ షాల్ బి హియర్ మొత్తం ఉన్నాను అంటే మొత్తం మేయర్ గారు సభోహర్ గారు గౌరవించాడు కోర్టుకు వచ్చాడు కేసు నెక్స్ట్ చాలా కేసు చేసామని మంచి పేరు వచ్చింది. లక్ష్మీరెడ్డి గారు దగ్గర పనిచేయడం అదృష్టం అక్కడ నుంచి బాపట్ల పోయాను 1 ఇయర్ అంటే ఒక సంవత్సరం సివిల్ పీడిఎంలో పోయాను ప్రిన్సిపల్ చేసే ముందు సివిల్ 1 ఇయర్ చేసినాను. ఎందుకు 1 ఇయర్ అంటే 3 ఏళ్ళు చేయాలి 1 ఇయర్ ఎందుకు చేసినానంటే నేనే రిక్వెస్ట్ పెట్టు నా పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చారు అక్కడికి నాకు అక్కడ సరైన అవకాశం లేవు గుంటూరు అడిగితే నాకు అప్పుడు గుంటూరు అకామిడేట్ చేయలేకపోయింది హైకోర్టు కొన్ని కారణాల వల్ల. సో నేను మళ్ళీ ఇది పెట్టుకున్నాను సో నాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇప్పటివరకు నాకు అడిగిన స్టేషన్లు ఇచ్చారు నేను ఎక్కడో వరంగల్ పుట్టి నేను ఇక్కడ ప్రాంతం తిరుగుతున్నాను ఇప్పటి తెలంగాణలో ఆ పాటికి నేనే ఎక్కువ ఆంధ్రాలో చేశాను అంటే నాకు అదృష్టం ఏంటంటే సిద్దప్ప గారని తర్వాత హైకోర్టు చేయాలి అప్పుడు రాజమండ్రిలో ఆయన నా డిసీజ్ ఇచ్చి ఆయన అప్పటికి మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ ట్రాన్స్ఫర్ ప్యానల్లో ఉన్నాడు. సో నేను కలిసి చెప్పుకుంటే నన్ను అప్పుడు సిటీకి తీసుకొచ్చాను ఆ 1 ఇయర్ మాత్రం
ఈ లీగల్ లిటరసీ క్యాంప్స్, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద చేయాల్సిన 3 కార్యక్రమాల్లో ఒకటి లీగల్ లిటరసీ క్యాంప్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఆర్ఎల్ శంకర్ గారిని, లక్ష్మీ శంకర్ గారిని ఒక సీనియర్ సివిల్ జడ్జి ఉండే నా దగ్గర, నేను పీడిఎంని, సో సబార్డినేట్ కదా నేను. సో వారు చైర్మన్గా ఉండేవారు, మండల్ చైర్మన్. వారు నేను కలిసి ఎక్సలెంట్ వర్క్ చేసినాను. గుంటూరులోనే రికార్డ్, ఇప్పటికీ కూడా అది బ్రేకప్. ఆల్మోస్ట్ డిసెంబర్ 1999 30 రోజులు ఉంటే 30 క్యాంపులు చేసినాం, అంటే డైలీ ఒక క్యాంప్. బాపట్ల అడ్వకేట్లకు నార్మల్గా కొంత ఇబ్బంది పెడతారనే పేరు, బట్ వాళ్ళని కూడా నాకన్నా ఎక్కువ క్రెడిట్ గోస్ టు దట్ సబ్జెక్ట్ గారు, శంకర్ గారు. వాళ్ళు చాలా ఆయన ఆఫ్ది బెంచ్ ఒక రకంగా, ఆన్ ది బెంచ్ ఒక రకంగా బాగా కోఆపరేట్ చేయమని మేము ఇద్దరం పోయి బారు పోయినాం, అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం, టీ పోసి ఒక మాట చెప్పారు. అంటే మధ్యలో మాట ఏం చెప్పారంటే, సార్ ఒక 15 ఏళ్ళు చెప్పారు మాకు, ఒక జడ్జి గారి పేరు చెప్పి 15 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ సార్ ఈ జడ్జి గారితోనే లాస్ట్, ఇంతవరకు మళ్ళీ మేము బార్లో ఒక ఆఫీసర్ని పిలిచి టీ పోయలేదు, నీళ్ళు ఇవ్వలేదు, బార్ అసోసియేషన్ రిజర్వేషన్ రాసుకున్నాము, ఏ ఆఫీసర్ను ఏ సందర్భంలో బార్కు నిలవద్దు, అసలు వాళ్ళకు ఇన్విటేషను లేకపోతే దండేయడం టీ ఏం చేయొద్దని రాసుకున్నారు, రిజర్వేషన్ చూపెట్టారు ఉన్నదని. అటువంటిది వాళ్ళు ఏం నిలవలేము, మేము కోఆపరేట్ చేయాలి బార్కు మేము చెప్పి పోయాం. అప్పటికే 2-3 నెలలు అయింది వర్క్ చేయబట్టి అక్కడ. మా అటిట్యూడ్ నాది ఎస్పెషల్లీ సబ్జెక్ట్ గారి అటిట్యూడ్ చూసి వాళ్ళు మార్చుకున్నారు. సార్ ఫస్ట్ టైం మీరు బ్రేక్ చేసి టీ పెడుతున్నాము, టీ తాగున్నారు, రాసి రిజల్యూషన్ మార్చి రాస్తున్నాను, ఆ రిజల్యూషన్ కొట్టేసుకొని రాశాను. అంటే అంత సబ్జెక్ట్ గారు అంత బాగా చేశాను. ఆయనకు నేను డిసిజన్ చెప్పరవరని ఐ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు అసిస్ట్ ది సీనియర్ సబ్జెక్ట్. వారిని బాగా కోఆపరేట్ చేయి, క్యాంపులు చేయాలని హనుమంత్ గారు, హనుమంతప్ప గారు అని హైకోర్టు చేసి ఉండేవాడు. ఆయన మాకు ఇన్ఛార్జ్, గుంటూరు ఇన్ఛార్జ్. అట్లాగే ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీ. సో ఆయన ఏంటంటే నేనే చైర్మన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, నా జిల్లా ఇది, అందుకోసం ఈ జిల్లా ఎప్పుడు ఇట్ షుడ్ స్టాండ్ ఫస్ట్. కాబట్టి మీరు బాగా పనిచేయాలని జిల్లా జడ్జి గారికి, జిల్లా జడ్జి గారు మా సబ్జెక్ట్ గారికి ఒత్తిడి, సబ్జెక్ట్ గారు నా అసిస్టెంట్ అనకపోదాం అంటే అట్లా ఒక్క నెలలో 30 చేసినామండి, మిగతా నెలలో ఒక 40 వేసినాం, 70-80 క్యాంపులు చేసినాం. అసలు బాపట్లో ఆ పెదనందిపాడు బాపట్ల మధ్యలో, ఈ గుంటూరు బాపట్ల మధ్యలో మీకు తిరగని గ్రామం లేదు, చూడని ఊరు లేదు అనుకోండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.